నమస్కారం. కార్యశుద్ధి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో ఏకాదశి తిథి. ఏకాదశి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకి చాలా ప్రీతిపాత్రమైనటువంటి తిథి అనే యథార్థం మనకి తెలుసు. నిజమే, కానీ మహావిష్ణువు ఏం చేస్తాడు మనకి? మహావిష్ణువు స్థితిని చేస్తాడు. సృష్టి అంటే బ్రహ్మ సృష్టిని చేస్తూ ఉంటే, శంకరుడు లయాన్ని చేస్తూ ఉంటే, ఆ సృష్టింపబడ్డటువంటి వాడు స్థితి రక్షింపబడే విధంగా ఆ బాధ్యతని స్వీకరించినటువంటి వాడు విష్ణువు. ఓ విశేషం ఉంది, మనని స్థితి రక్షించడం అంటే అలా పెరుగుతూ పోషింపబడుతూ ఏ విధమైన అనారోగ్యం మనకి రాకుండా చేయడం అది కాదు. ఏ రాక్షసులైతే ఉన్నారో ఆ రాక్షసుల్ని వధించి మనని రక్షించేటటువంటి రక్షణం కలిగిన వాడు కూడా శ్రీహరే. ఆ యథార్థాన్ని గుర్తుంచుకోగలగాలి. పాండవులు అందరూ కూడా భారతంలో ఓ ఇంట్లో ఉన్నటువంటి వేళ, మారువేషాలతో ఉన్నటువంటి వేళ, ఆ ఇంటికి సంబంధించిన యజమానురాలు ఏడుస్తూ కనిపించింది. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఈ ప్రాంతంలో ఒక ఆచారం ఉంది. రోజుకో పెద్దదైనటువంటి లులాయన్ దున్నపోతుని ఇంట్లో ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఇంకా కొన్ని కొన్ని తినుబండారాలని ఏర్పాటు చేసి బకుడనే పేరు కలిగిన రాక్షసుడు ఉన్నాడు, ఆ రాక్షసునికి ఆహారంగా పంపించాలి. రోజుకొక్కొక్కరి వంతు వస్తూ ఉంటే ఈరోజు మా ఇంటి వంతు వచ్చింది కాబట్టి నా పిల్లవాడిని పంపించాలి అనే భయంతో, బాధతో, మానసికమైనటువంటి వ్యగ్రతతో తీవ్రంగా ఏడుస్తున్నాను. ఏ మహానుభావుడైన స్థితి కర్త అంటే రక్షణ చేసేటటువంటి ఆ శ్రీ మహావిష్ణువు ఉన్నాడో, ఆయన బాగా ఆ పరిస్థితిని గమనించి ఏ కష్టమూ లేదు అని ఆమెకి అభయాన్ని ఇప్పించాడు. ఐదుగురు ఐదు విధాలైనటువంటి దేవతల అంశాలతో పుట్టినటువంటి పాండవుల ద్వారా యమధర్మరాజు అంశలో పుట్టాడు ధర్మరాజు, వాయుదేవుని అంశలో పుట్టాడు భీముడు, సాక్షాత్తు నర అవతారం నర నారాయణలో నర అవతారమూర్తి అవుతూ ఇంద్రుని యొక్క అంశలో జన్మించినటువంటి వాడు అర్జునుడు, అశ్వదేవతల అంశలో పుట్టినటువంటి వాళ్ళు అంటే అశ్విని దేవతలు అంటారు లోకంలో, అదిగో ఆ ఇద్దరి అంశాలతో పుట్టినటువంటి వాళ్ళు నకుల సహదేవులు. సాక్షాత్తు అయ్యో నిజ మనందరిలా పుట్టినటువంటి తల్లి ద్రౌపది. బాగా గమనించి చూడండి, ఈ ద్రౌపదికి భర్తలు అయినటువంటి ఆ ఐదుగురు ఇంకా ముందు నాటికి కాబోతారు, అప్పటికి కాలేదు. ఆ ఐదుగురిని జాగ్రత్తగా పరిశీలించినటువంటి నారాయణ రూపుడు ఏం భయం లేదని ఐదుగురి ద్వారా అభయాన్ని ఇప్పించాడు. మొత్తానికి ఆ బకుడు అనేటటువంటి రాక్షసుణ్ణి ఆ భీమసేని చేత చంపించి మొత్తం అందరినీ స్థితి చేశాడు, రక్షించాడు. ఒక్క ఇంటిలో ఉన్న ఒక్క పిల్లవాడిని రక్షించడం అనేది నారాయణుడు చేసే పని కాదు. ఈ వంకతో మొత్తం ఉండేటటువంటి అందరినీ రక్షించగలిగిన శక్తివంతుడు ఆయన. కాబట్టి ఏకాదశి తిథి రోజున ఏ మహానుభావుడైనటువంటి విష్ణువు ఉన్నాడో ఆయనకు ఏదో ఒక విధమైనటువంటి పరిమళ ద్రవ్యంతో అభిషేకాన్ని శ్రీ విష్ణు సహస్ర నామాలని చదువుతూ కానీ చేసినట్టయితే స్థితిని అంటే రాక్షసుల ద్వారా వచ్చే బాధ నుండి మనని తప్పించి అమోఘమైనటువంటి బుద్ధి కలిగి ఆలోచన మంచిది వచ్చేలా చేసి మనని రక్షించుతాడు శ్రీ మహావిష్ణువు. అలా రక్షించుకోగలిగిన, రక్షించడానికి అభయాన్ని ఆయన ద్వారా పొందదగిన ధైర్యంతో నేను ఏ విధమైనటువంటి కష్టాన్నైనా దాటగలననే మానసికమైన దృఢత్వాన్ని పొందగలిగిన రోజు ఏకాదశి. కాబట్టి ఈ రోజున శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర మహామంత్రం ఏదైతే ఉందో, అంటే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని అలా మననం చేస్తూ కానీ ఉన్నట్టయితే తప్పక శ్రీ మహావిష్ణువు మన కార్యాన్ని సిద్ధింపజేస్తాడు, అనుమానం లేదు. అలా చేసి కార్యసిద్ధిని పొందుదాం. స్వస్తి.